నేడు తెరుచుకున్న జగన్నాథుని రత్న భండాగారంలో బయటపడ్డ మరో అద్భుత రహస్యం. ఇక మూడో గది కింద ఓ స్వరంగ మార్గం కూడా ఉందని, దాని ద్వారా వెళ్లే మరిన్ని గదుల్లోకి వెళ్ళొచ్చని, వాటిలో అంతులేని ధనరాశులు నిక్షిప్తమై ఉండవచ్చని వందేళ్ల క్రితం నాటి నిపుణులు అంచనా వేశారు. ప్రస్తుతం ఈ యొక్క మూడో గది తలుపులు ఓపెన్ చేయడంతో దాంట్లో స్వరంగ మార్గమధ్యం ద్వారా కొన్ని వేల గదులు ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి దాంట్లోకి వెళ్ళాలంటే అంత సాహసం, అంత ధైర్యం ఎవరు చేస్తారు? ఈ సంపదలన్నింటినీ శ్రీక్షేత్రంలో రత్న భండారంలోనే మూడో గదిలో దాచరని ఎప్పుడో 1926లో బ్రిటిష్ పాలకులు ఈ రత్న భండాగరాన్ని తెరిపించినప్పుడు అందులో 597కు పైగా రకరకాల ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పుడు గుర్తించడంతో అది ఓపెన్ చేసి ఆ పెట్టెలన్నీ బయటకు తెచ్చారు. ఇక ఆ మూడో గదిలో ఇప్పుడు మరో అద్భుత రహస్యం బయటపడింది. ఏకంగా అందులో స్వరంగం ఉంది. ఆ మార్గం ద్వారా వెళ్తే మొత్తానికి కొన్ని ఎన్నో గదులు కూడా అందులో ఉన్నట్లు తేలింది. ఇక అందులో రత్నాలు, స్వర్ణ కిరీటాలు, ధనుర్భాణులు, వజ్ర వైడూర్యాలు, గోమేతిక పుష్పరాగాలు, కెంపులు, రత్నాలు, పగడాలు లెక్కకు మించి రాసులు రాసులుగా పోసి ఉన్నట్లు గుర్తిస్తున్నారు. ఇక అందులో కొన్ని లక్షల కోట్ల కేజీలకు మించి బంగారు రత్నాలు రాసులు రాసులుగా ఉన్నట్టుగా ఇప్పుడు గత 100 ఏళ్ల క్రితమే నిపుణులు తెలియపరిచారట. కానీ అందులోకి వెళ్ళాలంటే అది అంత ఈజీ కాదు. ఇక మరి ఈ మిస్టరీని ఎలా హిస్టరీ చేస్తారో అనేది మాత్రం ఇప్పుడు చర్చ అనే అంశంగా మారింది. ఏది ఏమైనప్పటికీ కూడా గతంలో కూడా ఇటువంటి గదిలే వేరే చోట కూడా ఉన్నాయి. అవి కూడా మనకు తెలుసు. అదే అనంత పద్మనాభస్వామి దేవాలయం. ఇక ఆ దేవాలయంలో 6 నేలమాళిగ తరహాలోనే పూరి జగన్నాథ ఆలయంలోని కీలకమైనది ఈ మూడో గది మిస్టరీ కూడా. ఎప్పటికీ వీడకపోచని కొందరు మేధావులు అంటున్నారు. ఇక పాలకులు మాత్రం ఏమీ అనడం లేదు. ఆలయ సిబ్బంది కూడా బెల్లం కొట్టిన రాయిలా మాట్లాడడం లేదు. భక్తులు మాత్రం దేవుడికి అపచారం జరిగిందని బాధపడుతున్నారు. అది దేశానికి ఏమాత్రం మంచిది కాదని, ఏ క్షణంలో ఏం ముంచుకు వస్తుందో వారు భయపడుతున్నారని, ఇక నిజ నిజాలు వెలికి తీసి దోషులకు శిక్ష పడాల్సిందే అని ఆ జగన్నాథుడే, ఆయన గత జగన్నాటక సూత్రధారని, ఆస్తులను ఎవరో కొట్టేశారని పట్టుకొని బోన్లో పెట్టాల్సిందిగా అని గతంలో ఆ మూడో తాళం పోయినప్పుడు ఇలాగూ మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడు మూడో గది తెరవడంతో వజ్ర వైఢూర్యాలు ఆ పెట్టెలన్నీ బయటకు వచ్చాయి. కానీ అందులో మరో రహస్యం బయటికి రావడం ఇప్పుడు విశేషమని చెప్పాలి. ఇక ఆ రహస్యమే ఇప్పుడు అందులో ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ గుహ నుంచి ఆ స్వరంగ మార్గం ద్వారా వేరే గదులకు కూడా వెళ్ళొచ్చట. మరి ఆ గదుల్లో కొన్ని లక్షల కోట్లకు పైనే రాసులు రాసులుగా పోసినటువంటి బంగారు వజ్ర వైఢూర్యాలు ఉన్నట్టు. అయితే అనంత పద్మనాభస్వామి గుడిలో ఆ 5 గదులే ఎందుకు తెరిచారు? 6 గది ఎందుకు తెరవడం లేదు? 6 గది తెరిస్తే ప్రళయం వస్తుందా? మరి దానికి నాగబంధంతో ఎందుకు అక్కడ ఆ ఒక్క తలుపులపైన నాగబంధాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు? ఇదంతా కూడా ఇప్పటికీ అందరికీ ప్రశ్నార్థకరమే. మరి నాగబంధాన్ని ఖాతారు చేయకుండా తలుపులు తెరిస్తే మొత్తం లోకానికి అనిష్టమని, దేవుడి ఉగ్రరూపం విలయ రూపంలో విరుచుకుపడి మానవాళిని నాశనం చేస్తుందని ఆలయ పూజారులు కూడా అప్పుడు హెచ్చరించారు. ఇక్కడేదో మెలిక ఉందనిపిస్తుందని హేతువాదులు కూడా అన్నారు. అయితే ఒక దేవుడికి సంబంధించిన ఒకే గుడిలో 5 మాలిగల తలుపులు తెరిస్తే ఏమీ కానిది, మరి 6 మాలిగ తెరిస్తేనే ఏమైపోతుంది అనడంలో అర్థం ఏముందని వారు నిలదీస్తున్నారు. అయితే భక్తుల మనోభావాలు దెబ్బ తీయకుండా సున్నితమైన ఆలోచనతో మరో నేలమాలిగ తెరవకూడదని నిర్ణయం చేసుకున్నారు. అయితే పూరి జగన్నాథ్ ఆలయంలో కూడా ఇప్పుడు కీలకమైంది మూడో గది కూడా తెరుచుకుపోయింది. ఇప్పుడు అందులో ఆ స్వరంగ మార్గం నుండి అందులోకి వెళ్తే అనేక గదులు ఉన్నాయట. ఆ గదుల నిండా ధనరాశులు ఉన్నాయంటున్నారు. ధనరాశులకు కాపలగా లక్షలాది పాములు ఉన్నాయన్నది ఇప్పుడు 1000 పడగల ఆదిశేషుడే విష్ణుమూర్తి సంపదకు కాపలగా ఉన్నాడా? ఎస్, ఉన్నాడు. ఈ ఆదిశేషుడు చుట్టూ కొన్ని 1000 పాములు కూడా ఆ గుహలో బుసబుస కొడుతున్నాయి. అక్కడికి వెళ్తే ఆ శబ్దం కూడా ఈజీగా
అర్థమైపోతుంది. పాముల బుసబుసలు మాత్రం వినిపిస్తున్నాయని అధికారులు కూడా అన్నారు. ఇక ఈ ప్రచారం కూడా నిజమైంది. వెంటనే ఆ గది తెరిస్తే మాత్రం ప్రళయం వచ్చి అందరూ కొట్టుకుపోతారని పూజలు కూడా ఇప్పుడు హెచ్చరిస్తున్నారు. మరి ఆ ఒక స్వరంగ మార్గం నుండి ఆ గదులను తెరిచేది ఎలా? ఆ గదులను తెరిస్తే ప్రళయం నిజంగానే వస్తుందా? మరి ఏమి జరగబోతుంది? సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అని మాత్రం ఇప్పుడు వెచ్చిస్తున్నారు. మొత్తానికి ఈ మూడో గది తెలవడంతో ఇక అనేక రహస్యాలు కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అందరినీ కాపాడడానికి ఆ దేవుడున్నాడు. మరి దేవుడి సంపదని కాపాడడానికి ఎవరున్నారు? ఖచ్చితంగా మనిషిని నమ్మడానికి వీల్లేదు. తన సంపదను దేవుడే కాపాడుకోవాలి. ఇదంతా ఎందుకంటే ఒడిశాలోని అత్యంత ప్రాచీనమైన పూరీ జగన్నాథ్ దేవాలయంలో అంతులేని శ్రీవారి సంపదలు ఉన్న బండగరం గది మిస్టరీ అని చెప్పాలి. ఇప్పుడు ఈ మిస్టరీ ఎలాగూ హిస్టరీగా మారుతుంది? మరి దాన్ని గవర్నమెంట్ ఎలా బయటకు తీసుకొస్తుంది? అనంత పద్మనామస్వామిలో తెరవనటువంటి ఆ ఆరోగది రహస్యం దీనికి దానికి ఏమైనా లింక్ ఉందా? రెండింటికి పోలిస్తే ఆ జగన్నాథుడే అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. మరి అది ఎందుకు ఇప్పటిదాకా తెరవలేదు? దానికి దీనికి ఉన్నటువంటి లింక్ ఏంటి? మరి ఈ యొక్క స్వరంగ మార్గం తెరిస్తే ఎందుకు ప్రళయం వస్తుందని అక్కడ అర్చకులు ఎందుకు చెప్తున్నారు? ఇదంతా వారికి ఎలా తెలుసు? లేదా ఇది ఒక నాటకమా అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావట్లేదు. మరి సర్కార్ దీని మీద చొరవ తీసుకొని ఏమైనా చేయగలుగుతుందా? ఎందుకంటే ఒకప్పుడు 12వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు కూడా ఈ ప్రాంతాన్ని ఏలిన రాజులు దేవదేవుడికి విలువైన ఆభరణాలు, బంగారు, వెండి వజ్ర వైఢూర్యాలు వంటి ఎన్నో కానుకలను భక్తికి సమర్పించుకుంటూ వచ్చారు. ఆ సంపదలన్నీ శ్రీక్షేత్రంలో రత్న భండారంలోనే మూడో గదిలో నుంచి స్వరంగ మార్గం ద్వారా అనేక గదులు ఉన్నాయని, ఎప్పుడూ 1926లో బ్రిటిష్ పాలకులు ఈ రత్న భండారాన్ని తెరిపిద్దామని ప్రయత్నించారు కానీ అప్పుడు తెరవలేదు. ఓన్లీ ఈ మూడు గదులు మాత్రమే తెరిచారని, అందులో 597 పైగా రకరకాల ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఇక్కడ సంపదను వెలగట్టలేమని ఇప్పుడు నిపుణులు అంటున్నారు. అదేవిధంగా ఇందులో రత్నాలు, స్వర్ణ కిరీటాలు, ధనుర్బాలు, వజ్ర వైఢూర్య, గోమేదిక పుష్పరాగాలు, కెంపులు, రత్నాలు, పగడాలు లెక్కకు మించి రాసులు రాసులుగా పోసి ఉన్నట్లు గుర్తించారు. అది కూడా ఒక 100 ఏళ్ల క్రిందట ఈ గదుల్లో ఉండొచ్చని చెప్పేసి అక్కడ నిపుణులు కూడా గతంలో అంచనా వేశారు. మరి దాని ద్వారా వెళ్తే మరిన్ని గదులకు వెళ్ళొచ్చని, వాటిలో అంతులేని ధరరాశులు నిక్షిప్తపై ఉండవచ్చని 100 ఏళ్ల క్రితం నాటి నిపుణులు చెప్తున్నటువంటి మాట. మరి ఇది మిస్టరీగా ఎప్పుడు మారుతుంది, హిస్టరీలకు ఎప్పుడు వస్తుంది అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.